ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో ఆడినన్ని రోజులు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకే ఆడాలని ఉందంటూ చైనా మెన్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ చెప్పుకొచ్చారు. తన అద్భుతమైన బౌలింగ్తో చాహల్ ఆర్సీబీని ఐపీఎల్ రేసులోకి తీసుకొచ్చారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడిన చాహల్ అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లకిచ్చే పర్పుల్ క్యాప్ రేసులో 3వ స్థానంలో ఉన్నారు. లెగ్ స్పిన్నర్గా భారత జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన చాహల్ అనేక సార్లు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా తన సహచర బౌలర్ కుల్దీప్ యాదవ్ తో కలిసి చాహల్ అద్భుతాలు చేశారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ లో సైతం చాహల్ చోటు దక్కించుకున్నాడు. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్సీబీ తనకు ఒక కుటుంబం లాంటిదంటూ చెప్పుకొచ్చారు. చాహల్ మాట్లాడుతూ, ఆర్సీబీ నాకు కుటుంబం లాంటిది. 2014లో ఐపీఎల్లో అరంగేట్రం చేసినప్పుడు ఇన్ని సంవత్సరాలు ఒకే జట్టుకు ఆడతానని నేను అస్సలు అనుకోలేదు. జీవితాంతం ఆర్సీబీ జట్టుకి ఆడాలనుకుంటున్నాను అంటూ చాహల్ అన్నారు. ఇక ఆర్సీబీ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఆడటంపై కూడా చాహల్ తనదైన శైలిలో స్పందించారు. సొంత మైదానం చిన్నస్వామిలో ఆడేటప్పుడు అభిమానుల మద్దతు ఎంతో ఉంటుంది. అభిమానుల కోలాహలంలో అప్పుడప్పుడు బంతి ఎక్కడ వేస్తున్నానో కూడా అర్థం కాదు. ఇక కోహ్లీ విషయానికి వచ్చినట్లయితే, కెప్టెన్ మద్దతిస్తే ఏ ఆటగాడైనా చక్కటి ప్రదర్శన చేయగలడు అంటూ చాహల్ పేర్కొన్నారు. ప్రతి బంతికి వికెట్ తీయాలన్న కసితో బౌలింగ్ చెయ్యాలని కోహ్లీ ఎప్పుడూ చెప్తుంటాడు. పరుగులు పోయినా పట్టించుకోవద్దని అంటారు. గత సీజన్ లో కూడా ఇదే బౌలింగ్ విభాగంతో ఉండి మంచి ప్రదర్శనిచ్చాం. అయితే ఎవరో ఒకరు ఏదో ఒక మ్యాచ్ లో విఫలమైనంత మాత్రాన ఆ ఆటగాడిని నిందించటం ఏమాత్రం సరికాదు అంటూ చాహల్ చెప్పుకొచ్చారు. మా జట్టులోని బౌలర్లంతా అంతర్జాతీయ క్రికెట్ అనుభవం ఉన్నవారే. అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఆడిన అనుభవం ఐపీఎల్లోనూ ఉపయోగపడుతుంది. కోహ్లీ, డెవిలియర్స్ లాంటి ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవటం నిజంగా అదృష్టం. వరల్డ్ కప్ కు ముందు ఈ ఐపీఎల్ మ్యాచ్లు మంచి ప్రాక్టీస్ లా పనికొస్తాయనేది నా అభిప్రాయం అంటూ ఈ సందర్భంగా కొన్ని విషయాలు ఇలా చెప్పుకొచ్చారు చాహల్.